आदिलाबाद जिला बोध मंडल में पिप्पलदारी ग्राम में एफआरओ सत्यनारायण आध्वर्यंलो प्रपंच अटवी दिनोत्सवानी घनंगा निर्वहिंचारु। ई संदर्भंग ग्राम प्रजलकु अडवि गुरिंचि अवगाहन कल्पिंचारु। एफआरओ मात्लाडुतु ई रोजु मानव जाति जीवनं सागिस्तुंदंटे दानिकि मुख्य कारणं अडवुलेनि विवरिंचारु। చెట్లను పెంచుకుందాం, మొక్కలు నాటుదాం, వృక్షో రక్షితి రక్షితః అన్నారు. వృక్షాలను కాపాడితే అవి మనల్ని రక్షిస్తాయి, కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి, అడవిని నరకడం ఆపండి అని ఈరోజు స్వచ్ఛమైన గాలి నీరు తాగుతున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం అటవీ తల్లి, కావున దారిని రక్షించే బాధ్యత మనందరిపై ఉందని వారు కొనియాడారు. ఇటు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండారి శ్రీధర్ రెడ్డి, గ్రామ ప్రజలు, అటవీ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ రామ్ రామ్. ఈరోజు మనం జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశమైన సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ శ్రీధర్ గారికి మరియు చీఫ్ గెస్ట్ ఫరో సార్ మరియు మా యొక్క అటవీ సిబ్బంది అందరికీ మా యొక్క నమస్కారం. అయితే అంతర్జాతీయ అటవీ దినోత్సవము అటవీ ఎంత శాతం ఉండాలంటే ఈ భూమి మీద 33% ఉండాలి. 33% అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎకరాల భూమి ఉన్నదనుకోండి, ఆ 3 ఎకరాల భూమిలో 1 ఎకరం వరకు మనకు చెట్లు ఉండాలి. అదే ఒక ఊరిలో అనుకుంటే ఊరుని 3 భాగాలు చేసుకుంటే 1 భాగం వరకు మనకేమి ఉండాలి, చెట్లు ఉండాలి. అట్లా ఆ 3 భాగాలలో 1 భాగం చెట్లు ఉండడం వల్ల మనకు ఈ పర్యావరణం అనేది మంచిగా ఉంటాయి. అందుకని చెప్పేసి మన అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత శాతం అటవీ భూమి ఉంది అంటే 24% మాత్రమే ఉన్నాయి. అంటే 33% కంటే కొంచెం తక్కువ ఉంది. అందుకని చెప్పేసి మనము ఈ ఇట్లా తగ్గిపోయేసరికి ఏమైపోయిందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎండలు ఇంతకుముందు ఎట్లా ఉండే చాలా తక్కువ ఉండే, ఇప్పుడు 40-45 డిగ్రీలు అట్లా వడదెబ్బలు ఎక్కువ తాకడం, మళ్ళీ అనావృష్టి రావడం, ఇట్లాంటివన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. అందుకే మన ఈ అటవీ శాతం అంటే ఈ చెట్ల యొక్క శాతము 33% రావడం కోసమే మనం ఏం చేసినామంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం చేసి 24 నుంచి 33% వరకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నది. దానిలో భాగంగా కొంచెం మొక్కల శాతం కూడా పెరిగింది. అలాగే మనకు ఇక్కడ ఈ అడవి చుట్టుపక్కల గ్రామాలు మొత్తం దేని మీద ఆధారపడి ఉన్నాయి అంటే మొత్తం అడవి మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ అడవి మీదనే ఆధారం, కోయిల కట్టెలు కావాలన్నా కూడా అడవి మీదనే ఆధారం. ఈ విధంగా ఏమున్నా కానీ ఆఖరికి పెళ్లి చేసుకోవాలన్నా కూడా తల్లి గుండె కోసం కూడా మనం దేని మీద ఆధారపడుతున్నాం, అటవి మీదనే ఆధారపడుతున్నాం. ఈ అవసరమైనప్పుడు ఇవి ఎట్లా అయితే మనం అడవి నుంచి యూజ్ చేసుకుంటున్నామో అట్లాగే ఈ అడవిని పెంచడానికి కూడా మనం ఏం చేయాలంటే మన వంతు సహకారం అనేది చేయాలి. ఈ చెట్లను నరికివేసే వాళ్ళని నరికి వేయకుండా చూడాలి. అలాగే కొత్తగా ఇప్పుడు ఎక్కువగా అటవీ ఏ విధంగా నాశనం అవుతున్నాయి అంటే దాదాపుగా ఈరోజు మనం ప్రపంచ అటవీ అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకుంటున్నాం 2022. మేము మీకు అతిథులం, గెస్ట్ అన్నారు. సో ఇక్కడ ఇదంతా ఇది ఏమంటే దీని చరిత్ర ఫస్ట్ తెలుసుకోవాలి. ఐక్యరాజ్య సమితి తెలుసు కదా, ప్రపంచం మీద ఉన్న దేశాలన్నీ కలిపి ఒక సమితి ఒక సంఘం ఏర్పడి అవి ఏం చేశారంటే వాళ్ళు ప్రపంచంలో అంత సక్రమంగా జరగాలి, మానవులు అందరు అభివృద్ధి కావాలి, ఏం కావాలని అంటే అడవులు మంచిగా ఉండాలా అని చెప్పి 2012లో ఒక నిర్ణయం తీసుకున్నారు. 2012లో మార్చి 21 నాడు ప్రతి సంవత్సరం మార్చి 21 మనము అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరుపుకుందాం, ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే. అంటే ప్రతి సంవత్సరం అంటే ఇది ఈ 8 సంవత్సరాలు అయిపోయింది, 12 అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి సంవత్సరం అంటే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి ప్రపంచం మొత్తం మీద. ఇక్కడ మన తెలంగాణలో
ఇండియా లాగా మొత్తం ప్రపంచం మొత్తం మీద ఇట్లానే మీటింగ్స్ చేసుకొని దీనికోసం అవగాహన అంటే అడవులు ఎట్లా ఉండాలా, అడవులు ఎట్లా ఉంటే డెవలప్ అవుతాయి, మనం ఎట్లా డెవలప్ చేయాలి, వాటికి వాటితోటి లాభం ఏమున్నది నష్టం ఏమున్నది మీకైతే తెలుసు. అడవులు అన్నీ సక్రమంగా మంచిగా ఉంటేనే మనకు అన్ని మంచి జరుగుతుంది. ఏదో నా గుట్టకు మంచిగా ఉంటాయంటే మనకు మంచి మనం మంచిగా ఉంటాము. గుట్ట అంటే గుట్టనే అడవి కాదు, గుట్టనే అడవి కాదు, మనము మనం బతకడానికి మనం ఇల్లుకు మనం ఈ రంగం ఏదన్న అంటే మన చేన్లు చెలకలు దాటిన తర్వాత మిగిలింది ఏదన్నా మనం దాన్ని అడవిలాగా అభివృద్ధి చేసుకోవాలి. అట్లా అంటే ఈ మనము ఒక ఊరు మనం అందరం ఉన్న తర్వాత మిగిలింది ఏదైతే భూమి మనకు ఏదైతే ప్రభుత్వము అడవి అని ఏదైతే ఉద్దేశించిందో ఆ ఉద్దేశించిన అడవి మొత్తాన్ని కూడా మనం కాపాడుకోవాలి. దానికి మనం స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు. పోయి ప్రతి సంవత్సరం వాన పడేటప్పుడు పడుతుంది, కానీ ఉత్తప్పుడు అయితే మనం నీళ్ళు పోసే అవసరం దానికి అదే పెరుగుతుంది అంతే కదా. మనం దాన్ని కాపాడుకుంటే ఇటు పోనీయకుండా ఇటు పోనీయకుండా మనం జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది, అదే పెరుగుతుంది, ఆటోమేటిక్గా అదే పెరుగుతుంది, ఖరాబ్ చేయకుండా. కాబట్టి ఈ అటవీ అంతర్జాతీయ అటవీ దినోత్సవం అనేది దీనికోసం, అంటే మనకు ప్రపంచం మొత్తం మీద ఒక అవగాహన ఒక మనకు నాలెడ్జ్ పెంచుకోవడానికి. అడవి అనేది ఏదో కాదు, ఇప్పుడు బాగా ఏజ్డ్ వాళ్ళకు తెలుసు, ఏమున్న గుట్టకు మనకు అవసరం ఉన్న అన్నీ తెచ్చుకోవచ్చు, ఇంకపోతే ఇంకెవడన్నా వేరే వస్తే వానికి అమ్మేయచ్చు అనేది అవగాహన. కానీ ఇప్పుడున్న పిల్లలకి అట్లా లేదు. అంటే కొంచెం మనం అవగాహన ఏర్పరచుకుంటే పడుకున్నాం కాపాడడానికి మేము కూడా ఆఫీసర్లో మేము డిపార్ట్మెంట్ మేము చేసేది అదే పని. ఎందుకంటే మన సంపద మీ సంపద ఏదన్నా దాన్ని కాపాడుకుంటూ మాకు కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుంది, ఇంకో 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు పిల్లలకు మంచిగా ఉంటుంది. ఏదైనా అడవి తోటి ఒకటి ఏంటంటే ఏదన్నా మీరు ఏం వస్తువైనా కొనుక్కోండి, బయట ఎట్లా ఎక్కడ ఏమి ఎవరి దగ్గర పోయి ఏం కొనుక్కున్నా అది అంత ప్యూర్ ఉండదు. మీకు అడవి ఇచ్చినంత ప్యూర్గా ఏది ఇయ్యదు లోకం మీద. అడవి మంచి గాలిస్తుంది, మంచి స్వచ్ఛమైన నీళ్ళు భూమి లోపలికి వస్తాయి, చెట్లు మంచిగా ఉన్నాయంటే భూమి లోపలికి పోతాయి, భూమి లోపల నీళ్ళు వడ్డం పడుతున్నారు. కానీ రాళ్ళ కట్టలో నీళ్ళు తెగడం లేదు, ఏమైనా చేస్తాడే పడతలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు.